వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేశారంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఫ్రెండ్. తర్వాత అయితే ఈరోజు వీడియోలో నేను నరదిష్టికి ఎలా మనం పరిహారం చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నరదిష్టి అంటే ఏమిటంటే, నరదిష్టి అంటే మనల్ని వేరే వాళ్ళు అసూయగా చూడడం, మన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం, మనం ఏదైనా గృహప్రవేశం చేసినా లేదంటే ఏదైనా కారు తీసుకున్నా ఇంకేదైనా చేసినప్పుడు మన ఎదుగుదలను చూసి ఓర్వలేక వాళ్ళు చూసే చూపుల్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీనివల్ల నరదిష్టి తగులుతుంది. ఈ నరదిష్టి వలన మనం అనుకున్న పనులు జరగకపోవడం, ఇంకా ఏదైనా ఉద్యోగంలో మనకు ఉద్యోగాలు రాకపోవడం, ఇలాంటివి నెగిటివ్ అన్నీ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి దోషాలకి మనము ఈజీగా ఖర్చు లేకుండా చిన్న చిట్కాతో మనము చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నరదిష్టికి నలరాళ్ళైనా పగులుతాయంటారు కదా. మనం ఏ పని చేసినా ఏ పని కూడా మనకు సక్సెస్ కాదు. అలాంటప్పుడు ఇలా ఈజీగా మనము చిట్కా చేసుకుంటే, పరిహారం చేసుకుంటే చాలా మంచిది. మనం అనుకున్న పనులు, ఉద్యోగము, ఇంకేదైనా మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. దానికి కావాల్సినవి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో. ఒక కొద్దిగా ఉప్పు, గాజు గ్లాస్ ఉంటుంది కదా, గాజు గ్లాస్లో ఇలా వాటర్ నింపుకోవాలి. దీనిలో ఒక పిరికడు ఉప్పు తీసుకొని గ్లాస్లో వేసేయాలి. దీనిలో నిమ్మకాయ ఒక లెమన్ తీసుకొని దీనిలో వేసేయాలి ఫ్రెండ్స్. దీనిని మనము ఇలా రెడీ అయింది కదా, దీనిని మనకి మెయిన్ డోర్ ఉంటుంది కానీ మెయిన్ డోర్ దగ్గర ఒక సైడ్ మూలగా పెట్టేసేయాలి. ఎందుకంటే గుమ్మం దాటి వస్తూ ఉంటారు కదా ఎవరైనా, మనల్ని రావాలంటే గుమ్మం నుంచి రావాలి కాబట్టి ఆ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని అంతా లాగేస్తుంది. కాబట్టి మనము డోర్కి బ్యాక్ సైడ్ ఒక సైడ్గా పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి. అలాగే మన షాపుల్లో కానీ ఇంకేదైనా బిజినెస్ దగ్గర కూడా ఇలా చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.